డ్రై ఐటమ్స్ ఏదైనా ఉంటే దీంట్లో పెట్టుకోండి. ఐస్ క్రీమ్ ఐస్ క్యూబ్స్ కావాలంటే ఇక్కడ పెట్టుకోండి, డ్రై ఐటమ్స్ లేదా ఐస్ క్రీమ్స్ ఏమైనా కూడా పెట్టుకోండి. ఇది మొత్తం మీకు ఫ్రిడ్జ్ ఆప్షన్, ఫ్రిడ్జ్ మేడం. దీనిలో వచ్చి పాలు, పెరుగు ఏదైనా నాన్ వెజ్ అయినా పెట్టాలంటే దీనిలో పెట్టుకోండి. ఇది వచ్చి ఈజీ స్లైడ్ మేడం. మీరు ఏదైనా రెగ్యులర్ గా తీసే ఐటమ్స్ ఉంటాయి కదా, అది ఏదైనా దీని పైన పెట్టుకున్నారంటే ఇక్కడ వరకు లాక్కోవచ్చు, లాక్కొని జరిపేసుకోవచ్చు. మీకు ఇది వచ్చి వెజిటేబుల్స్ మేడం, ఇది వచ్చి ఫ్రూట్స్ కి. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏమైనా రెండు బాక్సెస్ కింద వేసుకోండి, బయట పైన పెట్టకండి. ఇది వాటర్ లోపల లోపల పెట్టాలి, లోపల పెట్టాలి, బయట పెట్టకండి, సెల్ఫ్స్ లో పెట్టకూడదు. ఓకే, వెజిటేబుల్స్ ఫ్రూట్స్. ఓకే, ఇది వాటర్ బాటిల్స్ మేడం. ఇది వచ్చి మీకు డిస్పెన్సర్ మేడం. మీరు ఒకవేళ దీన్ని ఇలా ఫిల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, బాటిల్ ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు తీసుకొని, లేదా తీసేయాలంటే ఈ ట్రే కూడా వచ్చేస్తుంది. వద్దులేదు, తీయద్దు, క్యాప్ వస్తుంది కదా, లిడ్ వస్తుంది. ఈ క్యాప్ కూడా తీసుకోవచ్చు. వాటర్ పోయాలి, క్లీన్ చేయడం ఎలా, అది ప్రొసీజర్? తీసేయచ్చు, తీసేసి క్లీన్ చేసుకుని. 2 లీటర్స్ పడుతుంది అది. 2.3 లీటర్స్ లాక్ సిస్టమ్ కూడా ఉన్నట్టుంది కదా, ఇది వాటర్ కి. ఇది లివర్ లాక్ ఉంటుంది, లివర్ ప్రెస్ చూసుకోండి మేడం. ఒకవేళ లాక్ చేయాలనుకోండి, పిల్లలు ఉన్నారు కదా, చేస్తే బ్రేక్ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇది వచ్చి మీకు సెట్టింగ్స్ మేడం. ఇట్ సైడ్ మొత్తం మీకు ఫ్రీజర్ సెట్టింగ్స్ మేడం. ఫ్రీజర్ లో వచ్చి మీకు -23 అనేది హై కూలింగ్ మేడం, 15 అనేది తక్కువ, 19 అనేది నార్మల్ మేడం. ఇప్పుడు నార్మల్ పెడదాం, ఇది నార్మల్, నార్మల్ ఇప్పుడు వింటర్ ఇంకా వస్తుంది కదా, ఇంట్లో అయినా నార్మల్ సరిపోతుంది. ఇక్కడ కావాలనిపిస్తే పెంచుకోవచ్చు, ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చి ఫ్రీజర్ మేడం. ఫ్రీజర్ ఇట్ సైడ్ మొత్తం మీకు ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ మేడం. ఫ్రిడ్జ్ లో వచ్చి మీకు 1 అనేది హై కూలింగ్ మేడం, 7 అనేది తక్కువ, దీనిలో వచ్చి 3 నార్మల్. మీకు రెండింటిలో పైకి వెళ్ళే కొద్దీ కూలింగ్ పెరుగుతుంది మేడం, కిందకి వచ్చే కొద్ది తగ్గిపోతుంది. మిడిల్ లో పెట్టుకున్నారంటే రెండింటిలో నార్మల్ ఉంటుంది. ఒకవేళ మీకు పైన ఫ్రీజర్ అవసరం లేదనుకోండి, ఫ్రీజర్ ను కూడా ఫ్రిడ్జ్ లాగా మార్చుకోవాలనుకుంటే మిడిల్ లో మీకు ఫ్రీజర్ కన్వర్ట్ బటన్ ఉంటుంది మేడం, దాన్ని ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్ మోడ్లోనే. ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రూమ్ మీకు ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్ గా మారిపోతుంది. ఇప్పుడు కింద పైన రెండు ఫ్రిడ్జ్ గానే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ రూమే అవసరం లేదు, కిందనే సరిపోతున్న ఐటమ్స్ అనుకోండి, అంటే దాన్ని 3 సెకండ్స్ ప్రెస్ చేసుకుని ఒకసారి బ్లింక్ అయిన తర్వాత ఇంకోసారి నొక్కారంటే ఆఫ్, ఆఫ్ లో పెట్టినప్పుడు ఈ రూమ్ కి మీకు కూలింగ్ అనేది ఆగిపోతుంది. కూలింగ్ ఆగిపోయినా మీకు +17 డిగ్రీస్ టెంపరేచర్ అయితే వస్తుంది, ఎందుకంటే మీకు బ్యాక్టీరియా ఫంగస్ ఏం చేరకుండా లైట్ కూలింగ్ ఉంటుంది. కానీ ఐటమ్స్ పెట్టకూడదు, లేదు మళ్ళీ ఫ్రీజర్ కావాలంటే దాన్నే 3 సెకండ్స్ ప్రెస్ చేసుకున్నారంటే ఫ్రీజర్. ఒకవేళ ఫ్రీజర్ అవసరమైతేనే లెఫ్ట్ వన్ ఫస్ట్ వన్ పెట్టుకోవాలి, లేదు కన్వర్ట్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, అవసరమే లేదు అనుకుంటే ఆఫ్ లో పెట్టేసుకోవాలి. ఇది కన్వర్ట్ చేసేయండి ఇప్పుడు ఫ్రిడ్జ్ లాది. కన్వర్ట్ లో ఇది ఇప్పుడు 3 లో పెట్టారు మీరు, మొత్తం బాడీ ఎంత 3 లో ఉంది. ఈ సెట్టింగ్స్ అనేది దీని వరకే ఉంటుంది మేడం. మీరు ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసుకున్నారంటే డిఫాల్ట్ గా 3 డిగ్రీస్ టెంపరేచర్ దాని సెట్ అయిపోయి ఉంటుంది, దాన్ని మీరేం చేంజ్ చేయలేదు. ఇక్కడ ఏదైనా చేంజ్ చేస్తే దీని వరకే దీని వరకే. ఇప్పుడు ఎక్కువ అంటే ఎంత, 7 1 1 పైన ఎక్కువ మేడం, కిందకి వచ్చే కొద్దిగా తగ్గిపోతుంది. ఓకే ఓకే. ఒకవేళ మీకు ఇంకా 3 కంటే కూడా తక్కువ ఉంటుందా, కింద కంపార్ట్మెంట్ ఆఫ్ చేసుకోవాలనుకోండి మేడం, ఫ్రిడ్జ్ బటన్ ఉంది కదా, ప్రెస్ చేస్తా ఉన్నారంటే ఈ సింబల్ వెళ్తుంది మేడం. ఇది యాక్చువల్లీ వెకేషన్ సింబల్, ఇది దీనికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కింద కంపార్ట్మెంట్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు అంటే మీరు ఎక్కడైనా 1 or 2 మంత్స్ బయట వెళ్తారు కదా, అలాంటప్పుడు కావాలంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు.
మళ్ళీ ఒకసారి చెప్పు బాబు, ఇది ఎలాగా ఈ సిస్టమ్? ఎప్పుడైనా క్యాంప్ వెళ్ళాలి, మోస్ట్లీ మీరు దీంట్లో అయితే ప్రొవిజన్స్ ఏం పెట్టరు కదా, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి పెడతారు, అవన్నీ మాక్సిమం ఎంప్టీ చేసేస్తారు. మీకు ఫ్రీజర్ కంపార్ట్మెంట్ లో అయితే ప్రొవిజన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇది ఖచ్చితంగా పనిచేయాలి. ఇప్పుడు మీరు ఇది వాడినప్పుడు ఇది అవసరం ఉండదు కదా, అలాంటప్పుడు దీన్ని పెట్టుకుంటే కింద ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ రాదు, పై వరకే పనిచేస్తుంది. బయట వెళ్ళినప్పుడు కావాలంటే పెట్టుకున్నారంటే మీకు ఇది ఆఫ్ చేసేయాలనుకోండి, పవర్ కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది. అది ఇది ప్రెస్ చేస్తా ఉన్నారంటే పైకి వెళ్తుంది బటన్, ఆ సింబల్ రావాలి, ఆ సింబల్ వచ్చినప్పుడు వదిలేసారంటే ఇది ఆఫ్ అయిపోతుంది. ప్లగ్ సింబల్ లేదా మళ్ళీ నార్మల్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అది ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసి ఆప్షన్ ఉంది చెప్తాను. ఒకవేళ మీకు ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఫాస్ట్ గా కూలింగ్ కావాలి అనుకుంటారు, ఒకవేళ ఫ్రీజర్ లో గానీ ఫ్రిడ్జ్ లో గానీ మీకు ఏ రూమ్ లో ఫాస్ట్ గా కావాలనుకుంటే, ఒకవేళ ఫ్రీజర్ లో కావాలి అనుకోండి, ఫ్రీజర్ బటన్ ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఈ లైట్ వెలుగుతుంది మేడం. ఇది వచ్చి పవర్ ఫ్రీజ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది మీకు, దాని వల్ల ఒక 31% వరకు ఫాస్ట్ గా కూల్ అవుతుంది ఈ రూమ్. అలానే ఫ్రిడ్జ్ రూమ్ లో కూడా కావాలనుకోండి, ఫ్రిడ్జ్ బటన్ 3 సెకండ్స్ ప్రెస్ చేసుకోవాలి, ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుంది, దీంట్లో కూడా ఫాస్ట్ గా కూల్ అవుతుంది. ఇదైనా పవర్ కట్స్ ఉన్నప్పుడు, ఏదైనా రిలేషన్స్ వచ్చారు, వాటర్ బాటిల్స్ ఫాస్ట్ గా కూల్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా వద్దు తీసేసేయాలనుకున్నా కూడా సేమ్ అదే బటన్ ప్రెస్ చేస్తే పోతుంది మేడం. ఈ డిజిటల్ డిస్ప్లే ఇదేమైనా రిపేర్ వస్తూ ఉంటుందా? ఏముండవు మేడం. ఫ్రిడ్జ్ లో పెట్టేసాను మేడం. ఇది 3 లో పెట్టారు, 3 లో నార్మల్ నార్మల్ లో పెట్టినా. ఇప్పుడు దీనికి స్టెబిలైజర్ అక్కర్లేదా? స్టెబిలైజర్ అవసరం లేదు మేడం, ఏదైనా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటే పెట్టుకోండి, లేదంటే మోస్ట్లీ అవసరం లేదు. పెట్టాలంటే ఇప్పుడు అక్కడ ఉంది కదా స్టెబిలైజర్, అదే పెట్టేయచ్చా మేడం? అక్కడ కెపాసిటీ మారిపోతుంది మేడం. ఏది అవసరం? 1 కేవీ తీసుకోవాలి. 400 లీటర్స్ ఉంటే 1 కేవీ తీసుకోవాలి.